తప్పిపోయిన ఆవును గుర్తించేందుకు ఏకంగా డిఎన్ఏ పరీక్షలు నిర్వహించిన ఘటన రాజస్థాన్ లో జరిగింది. చురూ జిల్లా సర్దాషర్ పట్టణంలో ఆవు యజమానికి సంబంధించి విచిత్రమైన కేసు తెరపైకి వచ్చింది. 2021 డిసెంబర్ 8 నుంచి తన ఆవు కనిపించడం లేదని దులారాం అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి గాలింపు చర్యలను పోలీసులు చేపట్టారు. ఓ ప్రదేశంలో లభ్యమైన ఆవు కోసం ఇరువురు కాపరుల మధ్య వాగ్వాదం నెలకొంది. కొట్లాట జరగ్గా పోలీసులు 3 సార్లు ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేశారు. ఆవు తనదేనంటూ 70 ఏళ్ల పశువుల కాపరి దులారం సెల్ టవర్ ఎక్కి తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హామీ ఇచ్చారు. ఆవు చోరీ కేసు విచారణను తారానగర్ డిఎస్పీకి అప్పగించారు. సుమారు 1.5 సంవత్సరం పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ పశువుల కాపరి తిరిగాడు. ఆవు ఎవరిది అని తేలకపోవడంతో దానికి దాని పిల్లకు పరీక్షలు నిర్వహించారు. 2 రోజుల క్రితం డిఎన్ఏ రిపోర్టు రావడంతో యజమాని దులారాంకు ఆవును అప్పగించారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే తన ఆవు దొరికే వరకు తాను గడ్డం తీయనని దులారాం ప్రమాణం చేయటం విశేషం.